say. శ్రీ శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవ మహోత్సవాల సందర్భంగా మా దశావతారాలు ముగించుకొని స్వామివారికి ఈరోజు మహాన్నదానం కార్యక్రమం చేపట్టాం. అలాగే 12 గంటల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికీ సుమారుగా 4000 పైచీకులు భక్తులు వచ్చి అన్నప్రసాదం తీసుకున్నారు. అలాగే దశావతారాల్లో కూడా ప్రతిరోజు స్వామివారి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకున్నాం. అలాగే ఈరోజు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్ ద్వారాగా ఒక పద్ధతిలో అన్నప్రసాదం దొరికేటట్టు అందరికీ ఏర్పాటు చేశాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ టౌన్ కొత్త రోడ్డు ప్రాంతంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానానికి సంబంధించి స్వామివారి యొక్క దశావతార మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి దశావతార మహోత్సవాల ముగింపు సందర్భంలో స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఆలయ సన్నిధిలో సుమారు 5000 మందికి అన్నప్రసాద విత్తన కార్యక్రమం చేయడం జరిగింది. దేవస్థానం వారు చాలా చక్కని ఏర్పాట్లు చేసి మరి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు వచ్చేసిన భక్తులందరికీ కూడా. ముఖ్యంగా ఈ సంతోషదాయకరమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా ఎక్కువగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామివారి అన్నప్రసాద స్వీకరణ కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.